హాయ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. అండ్ ఈరోజు నాతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే, ఏమైనా మాట్లాడితే యాంకర్లు బాగా బిస్కెట్లు వేస్తారని అంటుంటారు, కానీ ఈవెన చూస్తే బిస్కెట్లు లేకుండా ఎలా ఉంటామండి, అసలు ఎలా కాంప్లిమెంట్ చేయకుండా ఉంటాం. హీరోయిన్కి ఏమాత్రం తగ్గని అందం. అండ్ 25 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండడం, 25 ఇయర్స్ పైగా ఇండస్ట్రీలో ఉండడం మామూలు విషయం కాదు. అండ్ అక్కగా, చెల్లిగా, ముఖ్యంగా కామెడీ మన బ్రహ్మానందం గారికి వైఫ్ క్యారెక్టర్ అంటే ఈవిడే గుర్తొస్తారు. చూసారా, మాట్లాడుతుంటే నేను నవ్వొస్తుంది. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా హాయ్ చెప్పేద్దాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. అమిల్ బబీ లుక్ అయితే మాత్రం భలే ఉంది, అసలు మామూలుగా లేదు. ఆ బొట్టు, చీర, చాలా బాగుంది. నగలు గోల్డ్ అయితే బాగుంది ఒక్కొక్కటి. అండ్ షూట్ లో ఉన్నారు కదా, ఎలా అవుతుంది షూట్? మంచిగా జరుగుతుంది, సూపర్బ్. అండ్ నిజంగా నేను అంటున్నట్టే, ఫస్ట్ మనం అందంతా మాట్లాడుకుందాం, కానీ మనం ఎంత ఎత్తుగా ఎదిగినా సరే మనం ఏ ఊరు నుంచి వచ్చాం, మన ఊరిని మర్చిపోకూడదు అంటూ ఉంటారు కదా. ఒకసారి మళ్ళీ అలా అలా ఒక రౌండ్ వేసేద్దాం మళ్ళీ. డెఫినెట్గా మాది రాజోలు, అందరికి తెలుసు రాజోలు. సో నేను అక్కడే పుట్టి పెరిగాను. నేను 7th డిస్కంటిన్యూ చేసి చెన్నై వెళ్ళిపోయాను. ఓకే, 90s నుంచి నేను చెన్నైలోనే ఉన్నాను. నేను వెళ్ళగానే క్షణక్షణం ఆఫర్ రావడం. ఎనీ రీజన్ చెన్నైకి వెళ్ళడం? అది మూవీస్ కోసమే. 7th లోనే మూవీస్కి వెళ్ళాలని అసలు మీకు ఎలా? చిరంజీవి గారిని చూసి ఆయన చూడాలనిపించింది. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండింది, సో వాళ్ళు తీసుకెళ్లారనమాట. మాకు 7th క్లాస్ లో తింగరోళ్ళ ఆడుకోవడం తెలుసు. కానీ మీరు తింగరోళ్ళ ఎక్కడ ఆడుకుంటున్నారు ఈ మధ్యన? 7th లోనే లేచిపోతున్నారమ్మ. నాకే సంబంధం లేదు. అలా అనమాట, అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ అయింది. హీరోయిన్ గా అలా ఏం ట్రై చేయలేదు, ఏ క్యారెక్టర్ వస్తే అది చేస్తూ ఉన్నాను. సో దట్ అట్లా అలా 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 ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉండిపోయాయి. 7th తర్వాత మరి ఎప్పుడైనా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడం అట్లా ఏం లేదా? లేదు లేదు, రీసెంట్ గానే నేను డిగ్రీ రాస్తున్నాను. థ్యాంక్ యూ, సూపర్బ్. ఎంట్రన్స్ టెస్ట్ రాసేసాను. ఇప్పుడు మేబీ ఈ నెలలో గానీ వచ్చే నెలలో గానీ ఎగ్జామ్స్. వై, ఎందుకు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇన్ని సినిమాలు చేసి ఇంత సక్సెస్ సాధించి మళ్ళీ ఇప్పుడు డిగ్రీ చేయాలనిపించింది? అంటే ఏం లేదు, పొలిటికల్ సైన్స్ చేద్దాము, పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, అసలు పొలిటికల్ అంటే ఏంటి, అసలు ఎంపీలు ఏం చేస్తారు, అసలు ఎవరెవరు ఏం చేస్తారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, అసలు రాజ్యాంగం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి. ఓకే, డిగ్రీ వచ్చినట్టుంటుంది, ఒక నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది. సో చదవటం స్టార్ట్ చేశారనమాట. సోషల్ స్టడీస్ స్టార్ట్ చేసి, చరిత్ర స్టార్ట్ చేసి, ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడా కూడా రాజ్యాంగం మన వాళ్ళు ఎవరు చేయలేదు, అంతా బయట దేశాల నుంచి తెచ్చుకుని వాళ్ళు రాజ్యాంగం అంటే ప్రజలకు ఇలా చేయమన్నారు, ఈతను ఇట్లా చేయమన్నారు, అలా వాళ్ళు చెప్పింది పట్టి మన రాజ్యాంగం రాసి స్టార్ట్ చేశారనమాట. అవునా? హిస్టరీకి చాలా ఉంది తెలుసుకోవాల్సి. ఖాళీ కూర్చుని ఇంకా అదే పని అనమాట, ఎలాగ తెలుగు చదవడం వచ్చు కదా, కొంచెం తెలుగు చదవడం మొదలు పెట్టాను. అలా జరుగుతా ఉంది. తర్వాత ఇంకా తెలుగు కూడా అట్లానే ఉంది, పూర్వకాలం నుంచి అసలు మనం మనుషులు ఎక్కడ మొదలయ్యాం, మన లిపి ఎక్కడ మొదలయ్యింది, సో ఆ సబ్జెక్ట్స్ అన్ని వస్తున్నాయి. బేసిక్ గా నేనేమనుకున్నాను, ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇట్లాంటి వాటి మీద ఉంటుంది అనుకున్నా. కానీ అది డిఫరెంట్, చాలా పాత దగ్గర నుంచి అంటే ఫస్ట్ నుంచి రూట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టాం అనమాట. నిజంగా గ్రేట్ అయింది, ఇది కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అబ్బా, నిజంగా గ్రేట్. అండ్ చాలా బాగా అనిపిస్తుంది, ఇంత సక్సెస్ సాధించి కూడా మీకు చదువుకోవాలని అనిపిస్తుంది అంటే చాలా మంచి విషయం. అండ్ ఇప్పుడు ఆడిషన్స్, సినిమాల్లో ప్రయత్నాలు అంటే పాపం అమ్మాయిలు ఫోటోషూట్లు చేపించుకొని చాలా ఆఫీసులకి తిరుగుతూనే ఉంటారు. సో అప్పట్లో మీరు ఏ ఏజ్ లో ఇండస్ట్రీకి వచ్చారు? నాకా మేబీ 13-14 ఇయర్స్. 13-14 ఇయర్స్ కనెక్షన్ చేసినప్పుడు నాకు 14 మధ్యలో ఉంటుంది. అప్పట్లో ఆడిషన్ ఎలా, మీకేమైనా ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ ఇలాంటివి ఎదురయ్యాయా? మా ఊర్లో తీసుకున్న ఫొటోస్ ఏవో తీసుకెళ్ళాము రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి. ఒక 100 మంది వచ్చారు, 100 మందిలో నేను ఒక్కదానే సెలెక్ట్ అయ్యా. సో అప్పుడు రవితేజ కూడా ఫోటోలు తీసుకుని ఆఫీస్కి వచ్చారు. మరి ఎప్పుడో రవితేజ చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారికి, మేము 100 మంది వచ్చామండి, 100 మందిలో హేమ ఒక్కతే సెలెక్ట్ అయ్యింది, మమ్మల్ని అందరినీ రిజెక్ట్ అని పంపించేసారు మీరు అని చెప్తున్నారు. ఇప్పుడున్న స్టార్స్ లో మీకు ఏదో ఒక విధంగా లింక్ కుదురుతా ఉంటుంది కదా, అప్పట్లో అన్ని కూడా 100% హీరోయిన్స్ హీరోలు అందరితో యాక్ట్ చేశాను. అవును అవును. అండ్ సక్సెస్ హేమ అంటే ఈ సినిమా అనే గుర్తింపు ఎప్పుడు వచ్చింది మీకు హేమ అనేసరికి? అలా ఏం లేదు, అంటే
క్షణక్షణ నుంచి గుర్తింపు స్టార్ట్ అయిపోయింది కదా. క్షణక్షణలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే ఆయన రైటర్ కాదు, ఆయన భీమవరంలో ఆయన ఏదో కాలేజ్ స్టూడెంట్ ఆయన. ఓకే, సో ఆయన చదువు అక్కడ మన క్షణక్షణం చూసి మరి ఈవిడ ఎవరో బాగున్నారు, ఈవిడ లాంగ్వేజ్ బాగుంది అని ఆయనకు అనిపించింది. ఆయన రైటర్ కమ్ డైరెక్టర్ అయిన తర్వాత మనకి మంచి కామెడీ సీన్స్ ఇచ్చారు. అలాగే కృష్ణవంశీ గారు క్షణక్షణానికి అసిస్టెంట్ డైరెక్టర్, తేజ సారీ కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ మన టైటిల్ లేని మూవీ చేశారు కదా రమణ గారు, అండ్ తేజ, రసూల్, వీళ్ళందరూ అసిస్టెంట్ కెమెరామెన్. సో ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్టర్ సార్ లైన్ గా. సో వాళ్ళతో నా ట్రావెల్ ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్ నీ ఫ్రెండ్స్ తో ఎట్లా ఉంటావు ఇండస్ట్రీ? నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో ఉన్నట్టు మా డైరెక్టర్ ఐ థింక్ మీకు ఇది ఒక కాలేజ్ లాగా. ఇంకా కాలేజ్ లైఫ్, కాలేజ్ లైఫ్ నేను ఎందుకంటే స్కూల్ డుమ్మా కొట్టేసి ఇక్కడికి వచ్చాను. మంచి చెడు ఏదైనా ఇక్కడ నేర్చుకున్నది. సో ఫ్రెండ్స్ అందరు ఇక్కడే, రిలేషన్ అంటే ఇక్కడే, సో ఎవ్రీథింగ్ ఇక్కడే ఇండస్ట్రీలోనే. అండ్ మన ఇండస్ట్రీలో రాజకీయాలు బాగానే జరుగుతాయి. సో అలాంటి రాజకీయాల వల్ల గానీ లేకపోతే చెప్పుడు మాటల వల్ల కానీ మీకు ఒక క్యారెక్టర్ డిసైడ్ చేసి మిమ్మల్ని పక్కన పట్టడం ఎప్పుడైనా జరిగిందా? మధ్యకాలంలో కొన్ని చాలా వచ్చినాయి, మీడియాలో కూడా చాలా వచ్చినాయి. హేమెందుకు వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా అని డైరెక్టర్ కి, ఎవరు నాకు ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు సలహాలు ఇవ్వడం. కానీ ఏ రోజు నన్ను తీసేసి ఇంకొకరిని పెట్టలేదు. కాకపోతే నాకు చెప్తే నేను నా కో ఆర్టిస్ట్ ని అడిగేదాన్ని, నేను బాగా యాక్ట్ చేయట్లేదా మీతో, లేకపోతే నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు మీరు నన్ను వద్దు వేరే వాళ్ళని పెట్టమన్నారంట, సో ఏంటి రీజన్ అట్లా అడిగేసేదాన్ని. స్ట్రైట్ అవే ఏ ఆర్టిస్ట్ అయితే వద్దా ఆర్టిస్ట్ నే అడిగేసాను. నాకు ఒక వీడియో కూడా చూసాను నేను అప్పట్లో, అంటే ఇప్పుడు కాదు కానీ దాసనారాయణరావు గారితో వెళ్ళి మాట్లాడి ఎందుకు అసలు ఎందుకు ఇలా చేశారు నాకు అడగాలనిపిస్తుంది అడిగేస్తున్నాను అంతే అని చెప్పేసి. సో భయపడలేదా ఎప్పుడు కూడా? అరే నిన్ను ఇలా హేమ అంటే నోరు ఎక్కువ అన్న ఈ టాక్ వచ్చేస్తే నాకు ఏమైనా ఛాన్సెస్ తగ్గిపోతాయేమో ఇలాంటి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే ఏం లేదు, నీకు ఎప్పుడు నువ్వు జెన్యున్ గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకొకరి కోసం భయపడాలి? ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే భయపడాలి, జెన్యున్ ఇండస్ట్రీలో ఉంటే వర్కౌట్ అవ్వదు అంటారు కదా, మరి జెన్యున్ గా ఉంటే వర్కౌట్ అవ్వదు అంటారు. మంచి ఎప్పుడు కొంచెం పెయిన్ఫుల్ యాక్చువల్ గా, కానీ సినిమా డైలాగ్ లాగానే అల్టిమేట్ నెక్స్ట్ ఇప్పుడు నేను నేను ఏదన్నా అన్నాను అనుకో ఏంటి హేమలని ఇట్లా అనేసిందని ఫీల్ అవ్వచ్చు. కానీ నీ వెనకాల నీ చెంచాలు కొట్టే వాళ్ళు నీ జనాలు ఎప్పుడొకప్పుడు బ్యాక్ డెక్కింగ్ చేసినప్పుడు ఆ రోజు నేనే గుర్తొస్తాను నీకు, అరే ఆ రోజు హేమక్క చెప్పినట్టు నేను వినుండుంటే ఈ రోజు నేను ఈ పెయిన్ నేను ఉండేదాన్ని కాదు కదా అని. సో నిజం నిప్పు లాంటిది, ఇవాళ కాకపోతే రేపు కాలుతుంది. నేను నిజం నిజంగానే ఉంటాను. సో ఎవరైనా ఏమన్నా అనుకోని నా అదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ ఎవ్వరు ఏ డైరెక్టర్ ఏ హీరో ఏ హీరోయిన్ ఏ ప్రొడ్యూసర్ కూడా హేమంత్ తొక్కేద్దాం లేదా హేమకి వేషాలు ఇవ్వకూడదు హేమకి పొగరు అనుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. తను అడిగింది కరెక్టే కదా, కాకపోతే మొహం మీద అడుగుతుంది అంతే డిఫరెన్స్. అట్లా నేను ఫస్ట్ నుంచి గోల్ పెడతా. ఇప్పుడు క్యారవన్ ఇచ్చారు అనుకోండి, ఫ్రంట్ రూమ్ జెంట్స్ కి ఇస్తారు, బ్యాక్ రూమ్ లేడీస్ కి ఇస్తారు, పైగా జెంట్స్ కి ఒక్కడికే ఇస్తారు, వెనకాల రూమ్ ఇద్దరు లేడీస్ కి ఇస్తారు. యాక్చువల్ గా లేడీస్ అంటే ఇయర్రింగ్స్ ముక్కు బుడకలు అవి ఇవి మొత్తం కాస్ట్యూమ్ హెయిర్ స్టైల్ దానికి సంబంధించిన మేకప్ బాక్స్ ఫుల్ ఉంటాయి అన్నమాట, ఆయన ఇంత రూమే ఇస్తారు. సో నేను అడుగుతాను మనం తగ్గే రకం కాదు, అబ్బాయికి ఒక రూమ్ ఇవ్వాలి అమ్మాయికి, నాకు అబ్బాయి అని కాదు ఇద్దరికి ఇస్తున్నారు కదా, మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఫ్రెండ్ డోర్ ఇవ్వచ్చు కదా. సో ఇద్దరికి ఇంత రూమ్ లో ఎట్లా ఇద్దరు ఆడవాళ్ళు అడ్జస్ట్ అవుతారు? సో అది అడుగుతా. అడిగినప్పుడు ఆ మేనేజర్ కో లేకపోతే ఆ ప్రొడక్షన్ వాళ్ళకో కొంచెం కాల్ ఉండొచ్చు, కానీ ఫర్దర్ గా ఇప్పుడు ఏమైపోయింది ఇద్దరు కంటూ ఇస్తే ఇప్పుడు పెద్ద రూమ్ ఇస్తాను. సో ఫస్ట్ నేను అడిగేస్తాను వెనకన్న వాళ్ళు సుఖపడతారు కదా, నేను కాదు మీ జనరేషన్ బాగుపడుతుంది కదా, బాగుంటారు కదా పొత్తుకొని. సో అలాగే ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు లేదా ఈ డైరెక్టర్ ఉన్నారు నాకు లైఫ్ ఇస్తారు లేదా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పక్కన చేస్తే నేను ముందుకెళ్తాను అని ఏ రోజు అనుకోలేదు. హేమ అనే ఒక పల్లెటూరు అమ్మాయి, ఏమీ తెలియని ఇన్నోసెంట్ చెన్నై వెళ్ళింది, అక్కడి నుంచి భగవంతుడి దయ వల్ల వచ్చిన ఆపర్చునిటీల్లో ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేసి డైలాగులు బాగా చెప్పి పేరు తెచ్చుకుంది. అవును అవును, తెచ్చుకుని ఇంత లాంగ్ టర్మ్ అంటే నా ముందు వచ్చిన
హీరోయిన్స్, హీరోలు, డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు ఈ ట్రావెల్లో. ఈ 30 ఇయర్స్ ట్రావెల్లో చాలా మంది వెళ్ళిపోయారు, కానీ ఇంకా హేమ ఉంది. అంటే సో హేమ జెన్యూను లేదా ఇన్నోసెంటో లేదా గయాలో ఎనీథింగ్, కానీ హేమలో ఏదో ఒక మంచితనం ఉంది, హేమలో ఏదో ఒక టాలెంట్ ఉంది, అందుకే ఇన్ని రోజులు రాణించగలిగింది. నేను ఆ టాలెంట్ని మాత్రమే నమ్మాను, ఆ మంచితనాన్ని మాత్రమే నమ్మాను నేను. ఓకే, ఈ రోజు నా సక్సెస్ కి అవే కారణం, అదే మంత్ర. ఓకే, నేను జెన్యున్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి. మీరు చెప్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. బేసిక్ గా 13-14 ఇయర్స్ అంటే ఇప్పుడు లైక్ స్కూల్ కిడ్ బేబీ, ఎవరు మంచి ఎవరు చెడు, వాళ్ళు జెన్యున్ గా మాట్లాడుతున్నారా, నిజం మాట్లాడుతున్నారా, అబద్ధం మాట్లాడుతూ తెలియని వయసు. సో ఆ టైంలో మీ లుక్స్ బాగున్నాయి కాబట్టి ఎవరైనా డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, నేను హీరోయిన్ గా చేస్తా, సో ఏదైనా తప్పుడు దారి నడిపించే ప్రయత్నం ఏమైనా చేశారా మిమ్మల్ని? చాలా మంది హీరోయిన్ గా అయితే చేసేస్తాం అనేది చాలా మంది ఆఫర్ ఇచ్చారు. మా మమ్మీ ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి ఆవిడ ఇంట్రెస్ట్ బిజినెస్, 2 రూపాయలు ఇస్తే పావుల వడ్డీ నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేశారు మా మదర్. సో ఆవిడ కొంచెం రెబల్ రఫ్ అండ్ రఫ్ గానే ఉంటారు. సో ఎప్పుడు షూటింగ్ వచ్చినా ఆవిడ నేను కలిసి వెళ్తాము. తర్వాత మేము మరీ పూర్ కాదు, ఏది పడితే అది చేసేసి బతికే అంత పూర్ అయితే కాదు. సో వీఆర్ ఓకే, నాట్ వెల్ సెటిల్డ్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఆ రేంజ్ లోనే ఉండేవాళ్ళం అన్నమాట. సో నేనేంటంటే, మనకి ఇక్కడ ఏదైనా జరిగి రాజులు తిరిగి వెళ్ళిపోతే వెళ్ళారా, అయ్యిందిరా, వచ్చారా అంటారు మా ఊరు. అంటే ఊరు వాళ్ళ చెడ్డతనం అని నేను అన్నాను, ఒక మనిషి నైజం అది. సో మా ఊరలో అలా అనేస్తారు, నేను అలా తిరిగి వెళ్ళకూడదు, నేను ఏదైనా ఇక్కడే సాధించాలి అని. క్షణక్షణం సినిమా చేసినప్పుడు రామ గోపాలమ్మ ఇలా ఇలా చూసావన్నాను, ఎప్పుడు ఈ టాక్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఆయన ఒక్కడే, ఆయన పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని, పైగా నా ఫస్ట్ మూవీస్ కదా, ఆయన ఇట్లా ఆల్రెడీ ఇండస్ట్రీ నువ్వు అనే రేంజ్ లోనే నా మైండ్ లో కూడా ఫిక్స్ అయిపోయాం. మా మదర్ నేను ఎప్పుడు ఒకటి మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు ఎవడైనా మన దగ్గరికి, లేదా మన దగ్గర డబ్బు దొబ్బేయడానికి. అలా నాశనం అయిపోయిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు కదా, ఉంటున్నారు. సో ఒకటి మన డబ్బుల కోసం, లేదా మనల్ని వాడుకోవడం కోసం, ఈ రెండింటి కోసం ఎవడైనా మనల్ని ట్రాప్ చేస్తారు. ఇది బాగా ఫిక్స్ అయ్యి, ఎందుకంటే మేము మా రాజోల్లో షూటింగ్ చేసేటప్పుడు వై విజయ్ గారు, సంధ్య అక్క, గౌరీ వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, హేమా నువ్వు అసలు ఇండస్ట్రీకి రావద్దు, చిన్న పిల్లవి నువ్వు, ఈ అసలు మా షూటింగ్ రాకు, నువ్వు తిరగకు, ఇట్లా అనేవాళ్ళు. ఒక్కసారి మనకి దొరకొచ్చింది, మా ఊర్లో షూటింగ్ జరిగేది మా ఇంటి ముందే గోదావరి అనమాట. సో ఎవరైనా మా ఇంటి ముందే వెళ్ళాలి, లేదా ఒక టీయో మంచినీళ్ళో మా ఇంట్లోనే తాగి వెళ్ళాలి అనమాట. సో గోదావరి పక్కనే ఇల్లు మాది రాజోల్లో, సెంటర్ లో అనమాట. సో అట్లా నేను షూటింగ్ చూడడానికి వెళ్ళిపోయేదాన్ని. సో వాళ్ళు చిన్నపిల్లని కదా కూర్చోపెట్టి ఆ గిల్లి గిచ్చి నాతో ఆటలాడేవాళ్ళు అనమాట. సో నువ్వు రోజు షూటింగ్ వచ్చేస్తున్నావు, నువ్వు అసలు ఇండస్ట్రీకి రాకు, ఇండస్ట్రీ అంత మంచిది కాదు, ఇలాగే చూస్తారు, ఇలాగే చూస్తారని పాపం వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇంకా గుర్తులేదు, ఉంది ఆ హింట్ బ్రెయిన్ లో ఎప్పుడు ఉంటుంది. సో ఈ రోజు వరకు నేను ప్రతి వాళ్ళని అక్కడే ఉంచా, ఆ గీత దాటి లోపలికి రానివ్వలేదు. అది నా మాటలో ఆపేనా, నా చేతలో ఆపేనో నాకే తెలియదు. సో నాతో మాట్లాడాలంటే ఒకళ్ళు భయపడతారు, ఇప్పటికీ భయపడతారు. సో అందుకని మీడియా వాళ్ళనే భయపడుతున్నారండి మీరు, మీడియా వాళ్ళు మమ్మల్ని ఆడుకోకపోతే, మీరు మమ్మల్ని ఎక్కడ దుకుని గిచ్చుతారు, గిచ్చినప్పుడు అబ్బా అంటా అన్నమాట. మీ హస్బెండ్ కి కేక్ కటింగ్ చేస్తున్న వీడియో చూసాను, చూసిన తర్వాత కింద కమెంట్స్ ఏ ఉన్నాయి తెలుసా, అరే ఏది పడితే ఏది రాసి ఈవిడతో పెట్టుకోకండి రా, ఈవిడ చాలా డేంజర్, అవును, ఎందుకంటే వాడు ఎవడో ఏదో కమెంట్ చేసినట్టున్నాడు బేసిక్ గా. నేను అసలు కమెంట్స్ చూడలేదు కదా, అసలు నేను నా మొగుడికి నేను కిస్ చేస్తే నీకు అది ఏమన్నా, నేను వేరేలాగా కూడా కిస్ చేయలేదు, చాలా ఫ్రెండ్లీగా చాలా హార్ట్ఫుల్ గా కిస్ చేస్తాను నేను, అది నా మొగుడిని ఎవరి కాదు, నా సొంతం. దానికి కూడా వీడు ఇలా అన్నాడంటే వాడు ఏదో వాడు మెంటల్ గా పాపం డిస్టర్బ్, వాడు ఏదో పిచ్చోడై ఉంటాడు పాపం అని జాలేసి వదిలేశాను వాళ్ళు అంతే. సో తర్వాత వాళ్ళకి వాళ్ళే, అంటే పాపం నన్ను అక్క అనుకునే వాళ్ళు, అమ్మ అనుకునే వాళ్ళు, వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి సమాధానం వాళ్ళే పెట్టారు, నేను పెట్టకుండా. సో అది సాధించాను చూసావా? యా, అదే నేను కమెంట్ చూసేసరికి సోషల్ మీడియాని కూడా భయపెట్టాలి ఒకళ్ళు ఉన్నారా అనిపించింది. లేదు లేదు, చాలా చేశాను సోషల్ మీడియా మీడియా వాళ్ళ మీద, చాలా అసలు గూగుల్ సీఈఓని కలిసి వచ్చారట, అదే విన్నాను, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ రా, అదే అప్పటి
ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళు అంటే కూడా నేను అట్లానే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి షూటింగ్ లో నుంచి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడేమైపోయిందంటే నీలాంటి పిల్లలతో సహా 60 ఏళ్ల ముసలు అంటే ఇంకా వాళ్ళు సూర్యకాంతం గారు చాయదేవ్ గారు లేరు కనుక సరిపోయింది, లేకపోతే వాళ్ళ ఫోటోలు కూడా మాఫింగ్ చేసి పెట్టేవాళ్ళు. ఫేస్ మీద ఉందా అనుకోండి మాట వసకి ఎవరిది ఎక్స్వైజ్ ఉంటే కింద అంతా న్యూడ్ బాడీస్ పెట్టి అట్లా అన్నమాట. ఇంకా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతివాడు చేసే పని అదే చేస్తాడు. సో ఇది చాలా అగ్లీగా ఉందన్నమాట. ఏదో లొకేషన్ లో అందరూ నలుగురు కూర్చుని ఇట్లా చూసుకుని నవ్వుకుంటూ ఇలా వెళ్తున్నారు. నేను వెళ్తుంటే టక్ టక్ అని తీసి లోపల పెట్టేశారు. నాకేదో డౌట్ వచ్చింది, అరే ఒక్కసారి వెళ్ళి చూడు అదేదో జరుగుతుంది, నాకు చెప్తానని చెప్పకు, నువ్వు మొత్తానికి వెళ్ళి చూడు ఏంటి అది అని అన్నా. అప్పుడు మా అసిస్టెంట్ మేడం ఇట్లా మీ సమ్ ఎక్స్వైజెడ్ ఇది మేడం అని అంటే గుండె ఆగిపోయింది నాకు అసలు. తర్వాత దాన్ని ఫైండ్ అవుట్ చేసి చూస్తే కొత్త కొత్తగా న్యూస్ లీడర్స్, పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్లో ఉన్న న్యూస్ లీడర్స్ పిల్లలతో సహా అంటే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే న్యూస్ వాళ్ళ నుంచి 60 ఏళ్ల పెద్ద వయసు క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు కూడా అలా ఒక వెబ్సైట్, దాని మీద చాలా పెద్ద పోరాడింది. వాడు యుఎస్లో దొరికాడు, వాడు యుఎస్ నుంచి మళ్ళీ దుబాయ్ వచ్చాడు, మళ్ళీ దుబాయ్ నుంచి పట్టుకొచ్చారు, పట్టుకున్నారు. నేను మా సోషల్లో కంప్లైంట్ చేస్తే కూడా ఆవదంలో చేపెట్టినట్టు ఎందుకు అట్లా చాలా డిస్కరేజ్ చేశారు నన్ను. అసలు ఎవ్వరు ఎంకరేజ్ చేయాల, నేను ఒక్కదానే పోలీస్ స్టేషన్కి వెళ్ళా, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళతో వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు పోలీసులు అందరూ. సో ఫైనల్గా అవి తీపిచ్చేసాను. సో అట్లా ఒక్కటి కాదు, బతికేది మన మీదే, వాడి పెళ్ళం బిడ్డలను పెంచుకోవడానికి మన మీద బతుకుతున్నాడు. ఆ బతికేది కొంచెం మంచిగా బతకరా, రేపు ఎవడో కూడా నీ కూతురుతో కూడా తీసి ఇంకొక నెట్లో పెడతాడురా. అదంతా ఇదంతా సర్కిల్, నేను నిన్ను తిడితే రేపు ఇంకొకటి నన్ను తిడతాడు, ఇదంతా సర్కిల్. సో నువ్వేం నేర్పిద్దాం అనుకుంటున్నావు, నీ కొడుకు ఏమి ఇస్తున్నావు, నీ కూతురికి ఏమి ఇస్తున్నావు, ఇదే నీ కొడుకు ఇవన్నీ చూసి వాడు ఏ అమ్మాయినో రేప్ చేసి మర్డర్ చేస్తే వాడు జైలుకి వెళ్తాడురా, వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. సో నా కూతురు నా కొడుకు నేను కాదు చూడ్డం, నీ కొడుకు నీ కూతురు నీ పెళ్ళం కూడా చూస్తుంది, అది ఎందుకు గుర్తించవు. సో ఇట్లాంటి అన్నమాట అవన్నీ చేయడం వల్ల ఏమంటారు, గయాలే అంటారా, రెబల్ అంటారా, ఏదన్నానని నా కూతురు రేపు ఫ్యూచర్లో సొసైటీలో హ్యాపీగా ఉండాలి తను తన పిల్లలతో. వీళ్ళని ఇప్పుడే కట్ చేయకపోతే ఫర్దర్ గా ఇంకెన్ని చేస్తారో కదా. సో అట్లా అండ్ అందరూ చాలా అందరూ కాదు కానీ చాలా వరకు నేను విన్నాను హేమ గారికి నోరెక్కువ అని కానీ, కానీ మీతో వర్క్ చేసిన పర్సన్ నాకు పర్సనల్ గా తెలుసు, మీరు ఎంత చిల్లు ఉంటారంటే యూనివర్సల్ అక్క, ఈవిడకంటే పెద్దలకు అక్కే, అవును ఈవిడకంటే చిన్నోళ్ళకి అక్క, పెద్దోళ్ళకి అందరికి అక్కే, మిసలు గెడ్డలు వేసుకుని కూడా అక్క అంటారు. చాలా చిల్లు ఉంటారు అసలు. నేను మీతో మాట్లాడుతుండగా నేను పక్కనే ఉండి విన్నాను అసలు, పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఏంట్రా ఏం చేస్తున్నారా, బాగా ఎంజాయ్ చేస్తారంట కదా సెట్ లో. అసలు సెట్ లో ఉంటే అసలు మొత్తం సెట్ అంతా అట్లా కలకల ఆడాలి, నేను సెట్ లోకి రాగానే సెట్ ఇట్లా ఒకసారి ఊగి ఆగాలి. అందరికి నేనంటే చాలా ఇష్టం, నాకు అందరూ అంటే చాలా ఇష్టం. నాకు మౌన సైలెంట్ గా ఉండడం రాదు, నేను మాట్లాడుతూ ఉంటా, లేదా నవ్వుతూ ఉంటా, జోకులు వేస్తూ ఉంటా, సరదాగా ఉంటా, తేడా వస్తే ఇరగదీస్తూ ఉంటా. ఈ యాంగిల్ కూడా ఉంది, ఆ యాంగిల్ కూడా ఉంది. మనల్ని ఎప్పుడు కూడా ఒక మంచి యాంగిల్ లో ప్రొడ్యూస్ చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. తక్కువే ఉంటుంది ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది నిజం కదా, మంచి ఎప్పుడు కొంచెం చేదుగా ఉంటది. అది కాకుండా ముక్కు సూటిగా మాట్లాడినప్పుడు అవతలకి కోపం వస్తుంది కదా, ఏంటి ఇది పెద్ద అన్నట్టు ఉంటుంది, ఏమో నా కో ఆర్టిస్టులకే నా మీద కాలు ఉండొచ్చు, మేము కూడా బాగా యాక్ట్ చేస్తున్నాం కదా, ఈవిడికే ఇంత పేరు ఎందుకు వచ్చింది అని కూడా అనుకోవచ్చు. వాళ్ళే నా గురించి ఇట్లాంటి పబ్లిసిటీలు ఇవ్వచ్చేమో. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, ఆ అబ్బాయి అవని అమ్మాయి అవని, వాళ్ళకి నేను నచ్చాను, వీడికి నచ్చదు. ఎందుకు నచ్చదంటే ఆ సెట్ లో డామినేటింగ్ చేస్తున్నానో, మాకు రావచ్చు కదా ఈ క్యారెక్టర్లు, ఈవిడికి ఎందుకు వస్తున్నాయనో, ఏదో ఒక జెల్సీ. అవును అవును, ఒకళ్ళు ఎదుగుతుంటే ఒకళ్ళకి నచ్చదు కదా జనరల్ గా. సో అట్లా కాకపోతే నేను అసలు ఇక్కడ కూడా రానివ్వను, వస్తే మాత్రం వదిలేదు. నేను డైరెక్ట్ ఎలా అడిగేస్తా, ఏదైనా తేడా వస్తే ఎవరైనా సరే మా ఇంట్లో అయినా సరే ఏదైనా సరే ఎందుకు ఇట్లా అన్నారంట, నేనేం తప్పు చేశాను, మిమ్మల్ని హర్ట్ చేశానా, ఏ విషయంలో హర్ట్ చేశాను చెప్పండి, నేను సారీ చెప్తా, లేకపోతే మీరు ఎందుకు నా గురించి వాళ్ళతో ఇలా మాట్లాడారంట. సో చెప్తే దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. చాలా ఇంట్లో కూల్గా కామ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే కూర్చుని
వాళ్ళ ఇంట్లోనే మాట్లాడతాం. చాలా కూల్ గా సెటిల్ చాలా కూల్ గా సెటిల్ చేస్తారు. అసలు చాలా అంటే చాలా కూల్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే కూల్ గా చెప్తుంటే భయం వేస్తుంది. ఆ కూల్ లోపల లేదు లేదు, ఒక్కసారి అడగలేదు అనుకోరా, నా మనసులో అదే ఉండిపోయింది అనుకో, నా గ్లామర్ దెబ్బతింటది. నాకు ఆటోమేటిక్ గా దాని ఆ అమ్మాయినో లేదా అబ్బాయినో చూడగానే ఉంటుందో అని, అంటే ఆటోమేటిక్ గా నా ముఖం సింక్ అయిపోయి నా ఆర్గన్స్ కూడా లోపల కూడా నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోయి లేని కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు దోస్తులు కూడా ఎక్కువే ఉండుంటారు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళతో. సో ఎక్కువగా మీరు ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ తో ఎక్కువగా ఎవరితో చిల్ అవుతారు, ఎక్కువగా ఎవరితో క్లోజ్ ఉంటారు మీరు? నేను పర్టికులర్ గా నీతో చిల్ ఉండాలని లేదు. ఇవాళ నువ్వు వచ్చావు కదా అక్క, రండి లంచ్కి వెళ్దాం అంటే నీతో చిల్. అవునా, వెళ్ళిపోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఏం లేదు. ఇప్పుడు అంటే సురేఖ వాణి, రజిత, రాగిణి అందరితో క్లోజ్ గా ఉంటా, సుధక్క అందరితో చాలా చిల్ అవుతా. వాళ్ళు మన ఇంటికి వస్తుంటారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం, పార్టీ చేసుకుంటాం, అన్ని ఏది కూడా హార్ట్ ఫుల్ గా తీసుకోను. భయం నాకు, నేను నిన్ను హార్ట్ ఫుల్ గా తీసేసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. నువ్వు నాకు, నేను ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు ఇవ్వకపోతే నేను అలుగుతాను, కోపం వస్తుంది, దాని నుంచి నిన్ను ఏదో అనాలనిపిస్తుంది, ఇంకా చాలా చాలా వచ్చేస్తుంది. సో నాకు అందుకని అందరు ఇష్టం. షూటింగ్ వస్తే అసలు గోల గోల, అసలు అందరితో ఉంటా, అందరూ కలిసి భోంచేస్తాను, నేను మా ఇంట్లోంచి వండుకొస్తాను, అందరికి పెడతాను, అందరం కలిసి తింటాము. సో అన్నయ్య వాళ్ళకి ఎవరికైనా బ్రహ్మానందం గారికి కానీ, ఎంఎస్ గారికి కానీ, రఘుబాబు అని ఏదైనా కావాలంటే, ఒరే ఇవాళ మనందరం కాంబినేషన్ అంటేగా ఏం తెస్తున్నావురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇంత టాకింగ్ ఉంటుంది. మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోతే మా ఇల్లు, మా ఆయన, నా కూతురు, నా ఫ్యామిలీ మేకప్ తీయగానే మళ్ళీ వేరే హేమ, వేరే హేమ. అది ఎవరికైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఫోన్ చేసి అక్క నాకు ఇట్లా జరిగింది, అక్క నాకు ఈ ఫంక్షన్ రాలేదు, లేదా అక్క నన్ను వీళ్ళు ఇలా అన్నారు, అక్క చెక్ ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్, ఇట్లాంటి కాల్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అది మగవాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాను. నేను మా అసోసియేషన్ లో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తాను. మరి ఇలాంటివి రెస్పాండ్ అవుతారు కాబట్టి నేను పర్సనల్ గా విన్నాను అక్క, చాలా మంది ఇప్పటికీ అమ్మాయిలు కూడా ఈ అడ్డదారులు తొక్కే వాళ్ళ బారిన పడతా ఉన్నారు. సో మీకు ఎప్పుడైనా అలాంటి అమ్మాయిలు కానీ, అక్క నాకు ఇలా స్ట్రగుల్లో ఉన్నాను, ఇలా అడుగుతున్నారు అవకాశం కోసం, ఇలాంటి కాల్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయా పర్సనల్గా? ఇది వరకు చాలా ఉండేవిరా, ఇప్పుడు అసలు తగ్గినా మీ, అంటే బేసిక్గా ఒక ఎక్స్ అనే అమ్మాయి ప్లీజ్ అండి మీకు ఏమన్నా చేస్తా, నాకు వేషం అంటే నీకు దండం తెలియదు, ఏమొద్దు వేషం అంటే నేనే ఫోన్ చేస్తాను అంటున్నారు. అలా అయిపోయింది ఇండస్ట్రీ, మనకే భయపడుతుంది పాపం. సో చాలా అంటే నాకు 99% చాలా తగ్గిపోయినాయని అనుకోవాలి. కాకపోతే కొన్ని జరుగుతున్నాయి, అంటే ఈ ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా సరే ప్రాస్టిట్యూషన్ అనేది కానీ ఇంకొకటి అనేది కానీ, వాళ్ళని నేను తప్పు అని అనలేను. ఎందుకంటే వాళ్ళ ఆకలి బాధ, వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్స్ ఏముంటాయో, ఆ అమ్మాయి ఎందుకు చేస్తుందో, నాకు అది బాధగా ఉంటుంది. ఇప్పటికీ నేను పోలీసులతో చాలా గోల్ చేస్తాను, పలానా అమ్మాయి పలానా చోటు దొరికిందని బొక్కల కెమెరాలు పెడతారు, మీ మన మీడియా వాళ్ళని కూడా తిడతారు జనరల్గా. సో వాళ్ళని తిడతా, ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, అవన్నీ వదిలేసి ఒక వాడపిల్ల తన శరీరాన్ని తను అమ్ముకోవడం ఇల్లీగలు, మళ్ళీ దాని బొక్కల కెమెరాలు పెట్టడం లీగల్ మీకు. సో పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అమ్మాయిలు మాత్రమే తీసుకెళ్తారు, ఎవరు దాంతో ఉన్నారో వాడిని తీసుకెళ్లారు. సో ఇది ఎక్కడ న్యాయం అసలు? అండ్ మంచిగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉంటున్న హేమ గారి జీవితంలో హీరో గారు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు, అది ఎలా జరిగింది, దాని గురించి కొంచెం మాకు అది వినాలని ఉంది. ఓకే, కాకపోతే జనరల్గా ఇన్ని సంవత్సరాలు బోల్డ్ వందల ఇంటర్వ్యూలు ఇస్తాను కదా, అన్నిట్లో చెప్పేసాను, తను కూడా కెమెరామ్యాన్, ఇద్దరు షూట్లోనే కలిసాము. సో తను లవ్ అనకుండా మ్యారేజ్ చేసుకుందాం అన్నారు. ఓకే, అందరూ లవ్ గివ్ అని వెనకాల పడతారు, మోసాలు చేస్తారు, ఇది తెలుసు కదా, ఫిక్స్ అయ్యాం కదా మనం చిన్నప్పుడే. సో పెళ్ళి అనగానే అరే పాప మంచోళ్ళ ఉన్నాడు పెళ్ళి అంటున్నారు అని ఒకటే ఆలోచించింది. సూపర్ సూపర్, చాలా మంచి కూతురు, చాలా సాఫ్ట్ నేచర్ అన్నమాట మా అమ్మాయి, చాలా అంటే చాలా. కాదు మరి పెళ్ళి అయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు వాళ్ళ పర్సనల్ లైఫ్ ని వదిలేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే పర్సనల్ లైఫ్ అంకితం అయిపోయి ఇంకా వాళ్ళు ఏదైనా జాబ్ చేద్దామన్నా అన్ని వదిలేసి ఆ భర్త బేబీని చూసుకుంటూ ఉంటారు. సో మీకు ఇంత సపోర్ట్ దొరకడానికి గల రీజన్ ఏంటి, ఎలాంటి సపోర్ట్ మీకు ఉంటుంది ఇంట్లో? బేసిక్ గా ఏంటంటే నేను 7 ఇయర్స్ మానేసాను మూవీస్, తర్వాత కొంచెం పిల్లలు అవి పుట్టడం కొంచెం లేట్ అయ్యేసరికి ఇలియాస్ జోష్నా గారని అప్పుడు
సీరియల్స్ చేసే వాళ్ళు ఈ టీవీలో. సో వాళ్ళ ద్వారా మా హస్బెండ్ వాళ్ళ కెమెరామ్యాన్. సో ఎందుకు హేమని ఇంట్లో పెట్టాలి, తీసుకురావచ్చు కదా, అమ్మాయి చేత యాక్ట్ చేయించవచ్చు కదా, అది ఇది అంటే ఓన్లీ సీరియల్స్ వరకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఈ గ్యాప్ తీసుకున్నాను కదా, నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోయారు, లైక్ కృష్ణవంశీ వీళ్ళందరూ మంచి డైరెక్టర్స్ అయిపోయారు. వాళ్ళకి చాక్లెట్లు బొమ్మలు కొనిచ్చే వాళ్ళు క్షణక్షణానికి. సో ఆ ర్యాపోతో నేను కాల్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అది దానికని మురారి ఆఫర్ వచ్చింది. మురారి అయిపోగానే లోపల త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పలానా క్షణక్షణంలో ఆ అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి కావాలి నాకు ఈ క్యారెక్టర్కి అది అని వాళ్ళు అడగడం. సో అలా మళ్ళీ త్రివిక్రమ్ గారి సినిమాలో ఆఫర్ రావడం. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు నేను ఇంత బిజీ అయిపోతానని. సూపర్బ్. అండ్ మొత్తానికి వాట్ నాట్ అన్ని క్యారెక్టర్స్ చేసేస్తున్నారు, యాంకరింగ్ కూడా చేసేసారు వదిలిపెట్టకుండా. సో అన్ని పాత్రలు చేస్తున్నారు. యాక్చువల్లీ సినిమా షూట్లో ఇప్పుడు కూడా ఒక మంచి సినిమా షూట్లో ఉన్నారు, మేము రివ్యూల్ చేయకూడదు కాబట్టి ఇంకా అక్కడ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. మంచి క్యారెక్టర్ చేస్తున్నారు అనమాట అందులో. అండ్ ఆల్ ది బెస్ట్ అక్క, చేయాలి. వచ్చేసారు కదా హేమక్కతో ఇంటర్వ్యూ, చాలా బాగుంది కదా. సో మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రేవతి సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.